దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు రూపొందించిన 100వ చిత్రం, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన మొట్టమొదటి చిత్రం, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్వినీదత్తులు సంయుక్తంగా నిర్మించిన గంగోత్రి. చిన్ని కృష్ణ అందించిన ఈ కథలో ఫ్యాక్షనిస్ట్ నీలకంఠ ముద్దుల కూతురు గంగోత్రి. ఆమెని పసితనం నుండి అభిమానిస్తాడు సింహాద్రి. పెద్దలు వారి స్నేహితానికి అడ్డు తగులుతారు, సింహాద్రిని అవమానిస్తారు. ఏడాది తిరగకుండా గంగోత్రిని పెళ్లాడతానని శపథం చేస్తాడు సింహాద్రి. ఈ ప్రేమ కథని రసవత్తరంగా ఉత్కంఠ భరితంగా తెరకెక్కించారు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారు. కీరవాణి గారు స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో ఎస్పి చరణ్ గారు, సునీత గారు పాడినటువంటి ఈ చంద్రబోస్ గీతాన్ని వారిరువురి గళంలోనే వింటే సింహాద్రి ప్రేమలోని నిజాయితీ మీకు తెలుస్తుంది. గంగా నా గుండెలమో గంగా, సరిగమలై సా గంగా, మధురిమలో మునగంగా. గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా. మనసే క్షేమం, నువ్వు పంచిన ప్రేమే క్షేమం, నువ్వయ్యి నేనున్నాను క్షేమంగా. మనమాడిన ఆటలు సౌఖ్యం, మనసాడిన మాటలు సౌఖ్యం, మనవయ్యే కలలున్నాయి సౌఖ్యంగా. నీ చదివిన నీ సందేశం నా చదువుకు భాగ్యంగా, ప్రతి పదమునను ప్రత్యక్షం శత జన్మలలో. తలరాతను మచ్చంగా ఇంకా
అద్భుతంగా పాడారు. ఒరిజినల్లీ సాంగ్ ని పాడినటువంటి సింగర్స్ ఇద్దరు మళ్ళీ అది రీక్రియేట్ చేయడం అనేది చాలా బాగుంది. అందులోనూ రాఘవేందర్ రావు గారి 100వ చిత్రం. ఇక ఈ మూవీ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా సాంగ్ సింగింగ్ ది చెప్తారా చరణ్ గారు? యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ ఫిల్మ్. మూడు పాటలు పాడాను. అది రాఘవేందర్ రావు గారికి, అది లెజెండరీ డైరెక్టర్ కి. ఒక సినిమాలో మూడు పాటలు కీరవాణి గారు నాకు అవకాశం ఇచ్చారు. దీంట్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ పిలిచి ఈ కంపోజింగ్లో ఈ నోట్ నీ కరెక్ట్గా ఉంటుందా, ఈ స్కేల్ అయితే నీ కరెక్ట్గా ఉంటుందా అని అడిగి మరీ కంపోజ్ చేసి నాకు ఇచ్చిన పాట. థ్యాంక్స్ టు కీరవాణి గారు.